దేశమంతా బిగ్షాక్, మరో వైరస్ ముప్పు, జాగ్రత్తగా ఉండాలి, పూర్తి వివరాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. మమ్స్ ఇన్ఫెక్షన్, మరో వైరస్ ముప్పు, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు. గత కొన్ని నెలలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో గవదబిళ్ళల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తీవ్రమైన వ్యాధి రాజస్థాన్లో ప్రకంపనను సృష్టించింది. మీడియా నివేదికల ప్రకారం రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని లావాన్ ప్రాంతంలో అనేక గవదబిళ్ళ కేసులు నమోదయ్యాయి. గవదబిళ్ళను చిప్మంక్ బొగ్గలు, గవదబిళ్ళలు లేదా గాల్స్ వాని కూడా పిలుస్తారు. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక అంటువ్యాధి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ వ్యాధి గురించి సమాచారాన్ని కలిగి ఉండడం ముఖ్యం. కాబట్టి గవదబిళ్ళలు అంటే ఏమిటి, దాని లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల ప్రకారంగా ఇది పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. లాలాజలం నాసిక ఇన్ఫెక్షన్ సన్నిహిత వ్యక్తిగత పరిచయం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. దీని కారణంగా పరోటిడ్ గ్రంథులు వ్యాపు గురవుతాయి. దీని కారణంగా ఈ సమస్య బాధాకరంగా మారుతుంది. దీని కారణంగా బొగ్గలు తీవ్రంగా ఉబ్బుతాయి. ఈ సమస్య ముఖంలో ఒకటి లేదా రెండు వైపులా రావచ్చు. ఈ వ్యక్తులు గవదబిళ్ళ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో గవదబిళ్ళలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లేదా వృద్ధుల్లో ఎక్కువ కేసులు కనిపిస్తాయి. ఇది కాకుండా అంటువ్యాధితో సంబంధం ఉన్న వ్యక్తులలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలో కనిపించే లక్షణాలని నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గవదబిళ్ళలు లక్షణాలు వైరస్తో సంబంధంలోకి వచ్చిన 2-3 వారాల తర్వాత కనిపిస్తాయి. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు లేదా చాలా తేలికపాటి లక్షణాలు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాధారణ లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఏమీ తినాలనిపించదు, అలసట సమస్య, లాలాజల గ్రంథుల వాపు, బొగ్గలు లేదా దవడల విస్తరణ, నమలడం లేదా మింగడం కష్టం. నివారణ చర్యలు, ఎక్కువగా ద్రవాలు తాగాలి, ఉప్పు గోరువెచ్చ నీటితో పుక్కలించాలి, నిదానంగా తినాలి, నిదానంగా నమలాలి, ఆమ్లాహారాలు తీసుకోకపోవడం మానుకోండి. గొంతు నొప్పిని తగ్గించడానికి మీరు మంచి ముక్కను పీల్చుకోవచ్చు. ఉబ్బిన గ్రంథులపై ఐస్ లేదా హీట్ ప్యాక్లను ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది.